మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1. అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. 2. మందసము కిర్యత్యారీములోనుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుమకించుచుండగా 3. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో, ఇట్లనను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్యదేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. 4. అంతట ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. 5. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, 6. వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను. 7. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విననప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, 8. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. 9. సమూయేలు పాలు విడువని ఒక గొడ్డెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 10. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకే ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. 11. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. 12. అప్పుడు సమూయేలు ఒకరాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపేంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. 13. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. 14. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. 15. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. 16. ఏటేటా అతడు బేతేలునకును, గిల్గాలునకును, మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను. 17. మరియు అతని ఇల్లు రామాలో నుండి నందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.